చెరువుల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా అధికారులు. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై కేసు నమోదు చేశారు. చందనగర్ జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశ, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్ పై కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులపై కేసు పెట్టారు. హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. హైడ్రా సిఫార్సు మేరకు ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు. అధికారులపై హైడ్రా కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేది ఓ ప్రతినిధి కిరణ్. సిద్ధంగా ఉన్నారు కిరణ్. బలరాం, ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు, చెరువుల సంబంధించి కూడా, అక్రమ కట్టడాలు చేసిన వారి సంబంధించి కూడా కూల్చివేతలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా తాజాగా ఈ సంబంధించి ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు, చెరువుల ఎఫ్టీఎల్ సంబంధించి, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి అనుమతి ఇచ్చిన వారి మీద కూడా చర్యలకు సిద్ధమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధులకు సంబంధించి కూడా రెవెన్యూతో పాటు వివిధ శాఖలకు సంబంధించి కూడా అక్రమ అనుమతులు ఇచ్చిన వారి మీద సంబంధించి కూడా చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో తాజాగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సంబంధించి కూడా ఇప్పటికే హైడ్రా సిఫారసు చేసిన ఆరుగురు సంబంధించిన వారి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం ఇటు సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈఓడబ్ల్యూ సంబంధించిన వింగ్లో సంబంధించి ఆరుగురు మీద క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక్కసారి మనం వారి సంబంధించి పరిశీలిస్తే కూడా నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై కూడా కేసు నమోదైంది. అదేవిధంగా చందానగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశుతో పాటు బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్ మీదతో పాటు, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసుతో పాటు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఆఫీసర్ సుధీర్ కుమార్తో పాటు, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్తో పాటు కూడా సుమారుగా అంటే ఆరుగురు మీద ఇప్పటికే హైడ్రా కమిషనరు వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలంటూ కూడా సిఫారసు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈఓడబ్ల్యూ సంబంధించిన అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టుగా చెప్పుకో. ఎందుకంటే ఇప్పటికే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ప్రభుత్వ స్థలాలతో పాటు చెరువులకు సంబంధించి ముఖ్యంగా ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లకు సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలు కట్టడానికి సంబంధించి కూడా వీరు అనుమతి ఇచ్చారు. కాబట్టి ముందుగా వారి మీద చర్యలు తీసుకుంటే కూడా దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి సంబంధించిన అక్రమ కట్టడాల మీద కొంత వాళ్ళకి సంబంధించి అనుమతులు ఇచ్చే విధంగా కొంత జాగ్రత్తగా ఉంటుంది. ఆ ఉద్యోగస్తులు కావచ్చు, అధికారులకు సంబంధించి కూడా కొంత అలర్ట్ అయ్యే అవకాశం నేపథ్యంలో వారి మీద కూడా చర్యలు తీసుకు. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా 8కి పైగా ఇప్పటికే ఇటు హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు, జిహెచ్ఎంసీ లిమిట్స్లో కావచ్చు, ప్రభుత్వ స్థలాలతో పాటు ఆ చెరువులు నాలాలు ఆక్రమించే వారి మీద కూడా ఇప్పటికే హైడ్రా కొంత అక్రమ కట్టడాలు తొలగించిన నేపథ్యంలో వారికి సంబంధించి అనుమతి ఇచ్చిన వారి మీద కూడా చర్యలు చేపట్టిన నేపథ్యంలో చాలా పారదర్శకంగా వివరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది బలరాం. కిరణ్, అంటే ఇప్పటికే హైడ్రా ఆరుగురు అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది, అంటే వీరిని విచారించడం ద్వారా మరికొంతమంది పేర్లు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఇప్పటికీ ఎందుకంటే జిహెచ్ఎంసీ లిమిట్ సంబంధించి కొన్ని వేల అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఆ జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్తో పాటు రెవెన్యూ అధికారులు పర్మిషన్లు ఇచ్చినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా హెచ్ఎండిఏ సంబంధించిన వారిలో మనం ఈ ఆరుగురు సంబంధించి కూడా ముగ్గురు టౌన్ ప్లానింగ్తో పాటు ఇటు మున్సిపల్ అధికారులతో పాటు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ముందుగా వీరి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత తదుపరికి ఇప్పటికే అటు హెచ్ఎండిఏ పరిధికి సంబంధించి కావచ్చు, చాలా చోట్ల కొన్ని వేల సంబంధించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు కూడా కొంత వాటి చూస్తున్నట్టుగా అక్రమ కట్టడాలకు సంబంధించి ఇప్పటికే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ముందుగా వీరి మీద చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత క్రమ పద్ధతిలో కూడా ఇటు టౌన్ ప్లానింగ్తో పాటు హెచ్ఎండిఏ ఆ రెవెన్యూ శాఖకు సంబంధించిన దశల వారీగా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొదటి విడతలో భాగంగా హైడ్రా కమిషనర్ సిఫారసు చేసిన ఈ ఆరుగురు మీద కూడా ప్రస్తుతానికైతే ఈఓడబ్ల్యూ వింగ్లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. పటాన్ చెరువు, సాకి చెరువు ఎఫ్టీఎల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఎఫ్టీఎల్లో ఉన్న ఇళ్లను పరిశీలించారు రంగనాథ్. ఎఫ్టీఎల్లో ఉన్న 18 ఇళ్లకు గతంలోనే నోటీసులు జారీ చేశారు అధికారులు. సాకి చెరువులో రాజకీయ నేతల ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని స్థానికులు రంగనాథ్కు ఫిర్యాదు చేశారు.
పటాన్ చెరువు సాకి చెరువు ఎఫ్టీఎల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. 5 ఎఫ్టీఎల్లో ఉన్న ఇళ్లను పరిశీలించారు. కమిషనర్ రంగనాథ్ ఎఫ్టీఎల్లో ఉన్న 18 ఇళ్లకు గతంలోనే నోటీసులు జారీ చేశారు అధికారులు. సాకి చెరువులో రాజకీయ నేతల ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని స్థానికులు రంగనాథ్కు ఫిర్యాదు చేశారు.